ఇక్కడ మనము 1.5 వోల్ట్స్ బ్యాటరీస్ ఇప్పుడు మనము మన ట్రాన్స్మిటర్కి అయితే పెట్టాము. సో పెట్టిన తర్వాత ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. సో ఇది కన్నా ఆన్ చేస్తే మనకు ఇట్లా వస్తుందన్నమాట. సో ఈ డిస్ప్లేలో ఇక్కడ బ్యాటరీ స్ట్రెంగ్త్ చూపిస్తుంది, అదేవిధంగా ఆ మోడ్ 1 మోడ్ 2 అని చూపిస్తుంది. మోడ్ 2లో కింద ఉంటే ఇది మనకు అప్ అండ్ డౌను, ఇది లెఫ్ట్ అండ్ రైట్కి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనకు మోడ్ 1లో ఉందనుకో ఆపోజిట్ 2. సో ఆ విధంగా దీన్ని మనం వాడుకోవాలి. తర్వాత ఏంటంటే మనము ఇది ఇట్లా పెట్టుకొని ఇక్కడ మొబైల్ని పెట్టుకోవాలి. ఇక్కడ మొబైల్ హోల్డర్ ఉంది కదా, ఈ మొబైల్ హోల్డర్ను తీసుకొని దీనికి మనం ఫోన్ అయితే సెట్ చేసుకోవాలి. ఫోన్ సెట్ చేసుకున్న తర్వాత మనకు ఒక యాప్ ఉంటుంది ఇక్కడ. సో యాప్ చూపిస్తాను మీకు, యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే. ఇక్కడ మనం దీన్ని తీసుకున్న తర్వాత ఈ ఫోల్డర్ని, మొబైల్ హోల్డర్ని పుష్ చేసుకోవాలి ఇట్లా. ఇది పుష్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మొబైల్ పెట్టుకోవాలి ఇట్లా. దీన్ని ఇట్లా మొబైల్ చూపిస్తాను మీకు. సో ఇట్లా మొబైల్ హోల్డర్ని పెట్టుకొని మన యాప్ దీనికి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఆపరేట్ చేసుకుంటే ఇలా వీడియో వస్తుంది. తర్వాత మీకు నేను మన బ్యాటరీస్ ఛార్జ్ అయిన తర్వాత చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే మన బ్యాటరీస్ అయితే ఛార్జ్ పెట్టుకున్నాము, అది కూడా చూపిస్తాను ఛార్జింగ్ ద బ్యాటరీస్ అనేది. సో ఇట్లా మనం మొబైల్ హోల్డర్ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఆపరేట్ చేసుకుంటూ ఇట్లా వీడియోస్ చూడవచ్చు అన్నమాట. ఇది యాప్, మనం ఇన్స్టాల్ చేసిన యాప్ హోలీ స్టోన్ ఎఫ్ఈవీ అనే వైఫై కనెక్షన్తో మనకు కనెక్ట్ అవుతుంది ఈ రెండు. మీకు యాప్ ఇన్స్టలేషన్ కూడా వీడియోలో పెడుతున్నా చూడండి. ఇట్లా మనమైతే బ్యాటరీని యూఎస్బి ఛార్జర్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని తర్వాత ఇవి ఇట్లా మనకు మూమెంట్ కనపడుతుంటుంది, గ్రీన్ లైట్స్. బ్యాటరీ వచ్చేసి ఎప్పుడైతే ఫుల్ గ్రీన్ లైట్స్ వచ్చి ఆగిపోయిందో అప్పుడు మనకు ఫుల్ బ్యాటరీ అయినట్టు అనమాట. మొత్తం ఫుల్ బ్యాటరీ అయ్యడానికి 4 to 5 అవర్స్ పడుతుంది ఒక్కొక్క బ్యాటరీ ఛార్జింగ్కి. ఫ్లాషింగ్ లైట్స్ ఇక్కడ ఉంటాయి. సో తర్వాత 1 2 3 ఇది 3 టైమ్స్ చేయాలి. ఇట్లా చేసిన తర్వాత 1 2 3 4 టైమ్స్ అయినా చేయొచ్చు, బట్ ఈ 3 టైమ్స్ చేసిన తర్వాత ఇవి మనకు ఇది స్టాండర్డ్గా రావాలి. ఐఎమ్ నాట్ సీయింగ్ దెమ్ స్టాండర్డ్. 1 2 3 1 2 మొత్తం మీద మన డ్రోన్ అయితే ఫ్లై చేసాము, ఎగిరిపించాము దాన్ని, ఫ్లై చేపించాము. ఫుల్ కిడ్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ చర్చ్ దగ్గర మనకు ఓపెన్ ఏరియా ఉంటుంది అన్నమాట. సో అక్కడికి వచ్చి ఈ డ్రోన్ అయితే ఫ్లై చేపిస్తున్నాము. సో దాని తర్వాత మన కెమెరాకు డిఫరెంట్ యాంకిల్స్, 130 డిగ్రీస్ ఇది మనది రొటేట్ అవుతుందంట కెమెరా. సో అవి కూడా చెక్ చేస్తున్నా. కెమెరా యాంగిల్స్ మార్చినప్పుడు మనకు పైనుంచి ఇట్లా డిఫరెంట్ వ్యూస్లో అయితే మనం చూడొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఫ్లై చేసేది అట్లే, కిడ్స్ నా దగ్గర ఉండేది కూడా
మనకు మన వీడియోలు అయితే చూపిస్తుంది. సో కెమెరా యాంగిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి మన దాంతో. చాలా చాలా సూపర్బ్గా ఉంది పైనుంచి వ్యూ చూస్తుంటే. ఈ ఏరియల్ వ్యూ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది. కంపల్సరీ ఇదైతే చూడాల్సిన వ్యూ అనేటువంటి. ఇప్పుడైతే మనము ఫాలో మీ అనే ఆప్షన్ అయితే టెస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఫాలో మీ అనే ఆప్షన్ పెట్టుకునేసి జస్ట్ నేను అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ డ్రోన్ వచ్చేసి నన్ను ఫాలో చేస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఫుల్ కిడ్స్ అయితే ఫుల్ ఫన్గా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో చూడండి కెమెరా నేనైతే వెళ్తే అటు వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు ఫాలో మీ ఆప్షన్ ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. చాలా సింపుల్ అండ్ సూపర్బ్గా ఉంది ఇది. ఈరోజు వెదర్ అయితే చాలా చేంజ్ అవుతుంది, ఉన్నట్టుండి క్లౌడీగా మారింది. సో మన డ్రోన్ అయితే ఫ్లై అవుతుంది. వీడియో క్యాప్చరింగ్ అయితే చాలా సూపర్గా ఉంది కదా మన డ్రోన్ది. నాకైతే చాలా చాలా నచ్చింది. కిడ్స్ అయితే ఫుల్ ఫన్గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ డ్రోన్ ఫ్లై చేస్తుంటే. సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. జూమ్ కిడ్స్ రివ్యూ తీసుకున్నాము ఎట్లుంది ఏంటి అని. Hey kids, please give the droning flying experience. Droning 10 out of 10. 1 infinity out of infinity. How it was? The best. It was 1 out of 10. Do you guys love that flying the drone? It was good. Do you guys want to fly the drone again and again and again? కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఐ గాట్ ఇట్. సో ఆ విధంగా మన డ్రోన్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది ఈరోజు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.